హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే సౌజీ ఇన్ ఎ స్పెషల్ లైవ్ ప్రోగ్రామ్ విత్ స్పెషల్ గెస్ట్ సో మీరు స్పెషల్ గెస్ట్ తోని మాట్లాడాలి అన్నా లేక ఇంకా ఇతర విషయాలు తెలుసుకోవాలన్నా మీరు చేయాల్సిందల్లా భారతదేశం నుంచి అయితే 9705222005 అమెరికా నుంచి అయితే 9197012005 అలాగే యూకే నుంచి అయితే 1155888205 నంబర్స్ కి కాల్ చేసి మనకు వచ్చిన అతిథులతో మాట్లాడచ్చు అలాగే స్కైప్ ఐడి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుంచి కూడా కాల్ చేసి మాట్లాడచ్చు మీ సలహాల్ని సందేశాలని మాకు అందించాలనుకుంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com కి ఈమెయిల్ చేయొచ్చు అండ్ ఫేస్బుక్ లో కూడా మన పేజ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో లైక్ చేయండి ఎవ్రీడే ఇంటర్వ్యూస్ అండ్ అప్డేట్స్ తెలుసుకోండి మన అతిథుల్ని పిలిచే ముందు కొంచెం వాళ్ళు అతిథులు దేని సంబంధించి ఏది మాట్లాడడానికి వచ్చారో కొంచెం క్లుప్తంగా మీకు వివరిస్తాను మన భారతదేశంలో ఉన్న 64 అత్యద్భుతమైన కళలలో ఒకటి శిల్పకళ శిల్పం అంటే చెక్కిన లేక పోత పోసిన ప్రతిమ వీటిని చాలా రకాల రాళ్లతో చేస్తారు శిల్పాల గురించి వివరించే శాస్త్రాన్ని ప్రతిమా శాస్త్రం అని అలాగే శిల్పాలు చెక్కే వాళ్ళని స్థపతి లేక శిల్పి అంటారు అటువంటి శిల్పకళ గురించి శిల్పాలలో రకాల గురించి మనకు తెలియని విషయాలు విశేషాలు తెలియజేయడానికి మనకున్న అతి తక్కువ శిల్ప కళాకారులలో ఇద్దరిని మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ఆహ్వానించడం జరిగింది మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు గోపి గారికి ఫణిరాజు గారికి మన కరతాళ ధ్వనులతో స్వాగత సుమాంజలు తెలియజేసుకుందాము గోపి గారు అండ్ రాజు గారు వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి సో వీళ్ళు ఏంటంటే శిల్పిని లైక్ స్థపతి వీళ్ళని ఆచార్యులు అని అంటారనమాట సో రాజ్ గారు అండ్ గోపి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషం అండి మీరు అడిగిన వెంటనే మీ టైంని కేటాయించి మాకు శిల్పకళ గురించి శిల్పాల గురించి విషయాన్ని తెలియజేయడానికి వచ్చేసినందుకు ముందుగా గోపి గారితో మాట్లాడతాము గోపి గారు యా చెప్పండి మీరు కొంచెం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పి ఆ తర్వాత శిల్పకళలు వాటి గురించి చెప్పండి మాకు కొంచెం ఓకే మేడం మాది ప్రాపర్ వచ్చేసి రామడుగు మేడం రామడుగు మండలం డిస్టిక్ వచ్చేసి కరీంనగర్ తెలంగాణ స్టేట్ ఈ శిల్పకళ అనేది మా తాతయ్య వాళ్ళ కాలం నుండే ఉందండి మా నాన్నగారు వచ్చేసి హనుమాన్లు మా అమ్మగారు వచ్చేసి జయలక్ష్మి మా నాన్నగారికి ముగ్గురు సంతానం మా అక్కయ్య మ్యారీడ్ ఉంటారు మా తమ్ముడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు నేను ఈ శిల్పకళ వృత్తిని కంటిన్యూ చేస్తున్నా మేడం అంటే మరి మీ స్టడీస్ ఏంటండి మీరు ఏమైనా చదువుకున్నారు ఎంతవరకు చదువుకున్నారు నాది ఎంబీఏ మార్కెటింగ్ అయిపోయింది మేడం 2007 పాస్ అవుట్ ఓకే సో మరి మీరు ఎంబీఏ తర్వాత మీరు ఎంబీఏ మార్కెటింగ్ చేసి ఈ శిల్పకళని ఈ కళని ఈ వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏంటండి అయితే చిన్నప్పటి నుండి నాకు ఇంట్రెస్ట్ ఉంది మేడం ఈ శిల్పకళనే ఇంట్రెస్ట్ ఉంది స్టడీస్ వైపు మళ్ళడం జరిగింది తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది ఎందుకంటే ఇక ప్రైవేట్ జాబ్స్ అనేది కామన్ గా అందరు చేస్తుంటారు ఈ శిల్పకళ అనేది కదా మేడం లైఫ్ ఉంటుంది అయితే మీరు మీ కుటుంబ పరంగా వస్తున్న ఈ వృత్తినే మీరు ఎంచుకున్నారన్నమాట ఇది వారసత్వ విద్య ఇది వారసత్వంతో కంటిన్యూ అవుతుంది వెరీ గుడ్ వెరీ చాలా సంతోషం నిజంగా మీ కుటుంబ వృత్తిని ఇలాగ ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉంది అండ్ శిల్పకళ గురించి మనం ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగే ముందు ఒక్కసారి మన రాజు గారితో కూడా మాట్లాడదాం రాజు గారు నమస్తే అండి నమస్తే మేడం యా సో చెప్పండి రాజు గారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరేం చేస్తున్నారు మేడం నేను సీనియర్ జర్నలిస్ట్ని నేను రకరకాల ఛానల్లో వివిధ హోదాల్లో పనిచేశాను ప్రస్తుతానికి ఫ్రీలాన్సర్ గా ఉన్నాను ముఖ్యంగా అంటే మీరు ముందుగా ఈ అంశాన్ని ఎంచుకున్నందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే భారతదేశం గర్వించదగ్గటువంటి కళల్లో శిల్పకళ ఒకటి ఇది వాస్తవంగా ఇప్పుడున్నటువంటి శిల్పకళని కొనసాగించే వాళ్ళు చాలా తక్కువ మంది మేడం ఇప్పుడు గోపి గారు చెప్పినట్టుగా చాలా తక్కువ మంది దీన్ని చేస్తున్నారు అంటే ఒక 3000 ఏళ్ల క్రితమే శిల్పకళ అనేది చాలా గొప్ప స్థాయిలో ఉండేది మన భారతదేశంలో మన వైపు నుండే ఇరాన్ కి కానీ అంటే ఇరాన్ లాంటి ప్రాంతాలకి అంటే ఇప్పుడు ఏదైతే ఇరాన్ లాంటి ప్రాంతాలు ఉన్నటువంటి గొప్ప నిర్మాణాలని
పేరు తెచ్చుకున్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుండి వెళ్ళినవి. అంటే ఆ కళ ఏదైతే ఉందో అది ఇక్కడ నుండి వెళ్ళిందే. అలాగే ఇటువైపు చూసినట్టయితే అంటే మన గ్రీకు సంబంధించి ఇప్పటి ప్రపంచం మొత్తం కూడా గ్రీకు సంబంధించి శిల్పకళనే బేస్ గా తీసుకుంటుంది. కానీ వాళ్ళకి ఈ కళ గురించి తెలియక ముందే దాంట్లో అత్యంత అభివృద్ధి చెందినటువంటి శిల్పకళ మన భారతదేశంలో ఉండేది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మేడం. మనం రీసెంట్ గా చైనా అధ్యక్షుడు భారతదేశ పర్యటనలో వచ్చినప్పుడు మహాబలిపురం వచ్చారు. అక్కడ ఆ మహాబలిపురం విశిష్ట తెలిస్తే అంటే అక్కడ ఉన్నటువంటి ఒక శిల్పము చాలా ఈ మధ్య వైరల్ అయింది. దాంట్లో శిల్పి ఏం చేశాడంటే ఒక వైపు నుండి చూస్తే ఒక తల్లి ఆవు తన దూడకి పాలిస్తున్నట్టుగా ఉంటుంది. మరోవైపు అంటే అదే శిల్పానికి ఒక వైపు చేయి అడ్డంగా పెడితే ఒక తల్లి ఏనుగు ఒక పిల్ల ఏనుగుకి అంటే సంరక్షిస్తున్నట్టుగా ఉంటుంది. అంటే ఒకటే శిల్పం, దానిలో ఉన్న తన కళ అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇదంతా కూడా ఒక 3000 ఏళ్ల క్రితమే జరిగినటువంటి విషయం. అంటే అప్పటికే భారతదేశంలో అటు కోణార్కు సూర్యదేవాలయం కావచ్చు, అలాగే ఇటువైపు చూసినట్లయితే అది దక్షిణ ఉత్తరాన తేడా లేదు మేడం. ఎక్కడ చూసినా కూడా శిల్పకళ అత్యంత అభివృద్ధి చెందింది. శిల్పకళలో ఇప్పటికీ కానీ ఎప్పటికి కానీ భారతదేశాన్ని మించడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు మేడం. అవును, నిజమే అండి రాజు గారు. ఒక్క నిమిషం, నేను నెక్స్ట్ క్వశ్చన్స్ వేసిన మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, హలో, నమస్తే, ఎవరండి మొబైల్ ఆత్మీయులు? హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు బంగారు త్రిమూర్తులు గుప్త, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుండి మాట్లాడుతున్నారు. శుభ సాయంత్రం సౌజన్య బంగారు తల్లి. నమస్తే అండి త్రిమూర్తులు గుప్త గారు, మాట్లాడండి. మనతో గోపి గారు, రాజు గారు ఉన్నారు, మాట్లాడండి మీరు. గోపి గారు, రాజు గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. మాట్లాడండి సార్. అప్పుడు మంచి మంచి విషయాలు చెప్తున్నారు మీరు, కాకపోతే ఈ యొక్క శిల్ప సంపద పట్ల మనకి ఆసక్తి ఎందుకు తగ్గిపోయింది? శిల్ప సంపద పట్ల మనకి ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి పూజ గౌరవ భావం, పూజ భావం మళ్ళా తగ్గిపోవడం కారణం ఏంటి? దీని గురించి ప్రత్యేకమైన ఏమైనా మ్యూజియం లాంటివి అయ్యి పెడితే బాగుంటుందా? తప్పకుండా గుప్త గారు. అంటే వాస్తవానికి శిల్పకళ అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతోంది, అదే డిమాండ్ ఉంది, అలాగే అంత విలువైన స్థపతులు ఇప్పటికీ ఉన్నారు. కాకుండా ఏంటంటే ఇది ఒక ఉపాధి లాగా, అంటే వంశ పరంపరంగా, అంటే ఒక గురు శిష్య పరంపర అనేది అన్ని కళల్లో ఎలా ఉంటుందో ఇందులో కూడా ఉంది. అది మాత్రమే కొనసాగుతోంది. దీనిలో మళ్ళీ అంటే ఇతర రంగాల్లో అభివృద్ధి చెందినట్టుగా ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ లాంటిది జరగలేదు. ఎప్పుడైతే ఒక 1000 ఏళ్ల కిందట ఉన్నటువంటి కళ ఏదైతే ఉందో దాన్నే ఇప్పటి స్థపతులు శిల్పులు కాపాడుతూ వస్తున్నారు. ఇట్లా గమనించినట్లయితే మన ఉమ్మడి రాష్ట్రంలో 2 స్థలాలు ఇలా ఈ శిల్పకళని కొనసాగించాయి. మరోవైపు చూసినట్లయితే ప్రతి కళకి కూడా పోషకులు అనే వాళ్ళు ఉండాలి. అంటే ఆ పోషకుల వల్లే కళ అనేది అభివృద్ధి చెందుతుంది. ఒక సమయంలో అంటే ఆ కాలంలో ఒక గుడి కట్టాలన్నా లేదంటే ఏదైనా గొప్ప ఏదైనా ఒక నిర్మాణం చేయాలంటే రాజుల నుండి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఉండేది శిల్పులకు. వాళ్ళకు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి ఉపాధి ఉండేది. అది కేవలం ఉపాధి అనే కాకుండా దాన్ని ఒక వారి కళకు తగ్గ గౌరవం కూడా ఉండేది. కానీ రాను ఎప్పుడైతే అది పోయిందో దానివల్ల ఈ కొత్త తరం మొత్తం కూడా దీని నుండి డైవర్ట్ చేసుకునే జరిగిందని చెప్పవచ్చు. కానీ ఇప్పటికీ కూడా శిల్పకళకి భవిష్యత్తు ఉంది. దానిలో ఉద్దండులైన వారు అంటే గురువులు ఎంతో మంది ఉన్నారండి. ప్రాచీన కళలను కాపాడుకోవడం మన కనీస కర్తవ్యం, మన బాధ్యత. కాబట్టి జానపద కళలు అవని మరోటవని కాపాడుతున్నట్టుగా అందరూ పోరాడుతున్నారు, అందరూ ప్రయత్నిస్తున్నారు కదా. ఈ శిల్పకళను కూడా మరింత వృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది కదండి అని అంటున్నారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఉంటుంది. అయితే దీన్ని ఒక కేవలం ఒక కళలాగానే కాకుండా ఇది వాస్తవంగా చెప్పాలంటే నేను గమనించింది ఇప్పుడు అంటే ఈ శిల్పకళను నేర్చుకున్న వెంటనే ఉపాధి దొరుకుతుంది. మిగతా వాటి గురించి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. కానీ శిల్పకళలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే దీనికి ఉన్న డిమాండ్ ఎలాంటిది అంటే ఎవరైతే నేర్చుకుంటారో దీనికి
సరైన మార్కెటింగ్ కనుక జరిగినట్లయితే అండి, సరైన ప్రోత్సాహం ఇచ్చినట్లయితే ప్రభుత్వం నుండి, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా దీనికి ఒక ప్రోత్సాహం అంటే ఆ ప్రోత్సాహానికి తగ్గినట్టుగా గుర్తింపు కూడా ఉంటుందండి. అంటే నేను ఈ మాట ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే సార్, నేను కాకినాడలో చదువుకున్నప్పుడు నటరాజు శిల్పకళా ప్రదర్శన అని మ్యూజియం జరిగేవండి, ఎంతో చక్కగా ఉండేవి, ఒక అన్ని రకాల శిల్పాలు ఉండి. ఇప్పుడు మన నల్గొండ జిల్లాలో సురేంద్రపూర్ లో అన్ని అందరి దేవుళ్ళు విగ్రహాలు ఎలా ఉంటాయో నటరాజు శిల్పకళా ప్రదర్శన జరిగి ఈ మధ్య అసలు రావట్లేదు అవి. వాస్తవం అండి, వాస్తవం. ధన్యవాదాలండి త్రిమూర్తుల గుప్తా గారు, ధన్యవాదాలు కాల్ చేసి మాట్లాడినందుకు. మనకి ఇంకా ఆత్మీయులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఇంకా మనం రాజ్ గారి ద్వారా గోపి గారి ద్వారా ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సరేనా? తప్పకుండా తప్పకుండా అండి, ధన్యవాదాలండి. రాజ్ గారు గోపి గారు మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు ఒక్క నిమిషం. ధనరెడ్డి గారు నమస్తే అండి, స్వాగతం అండి తెలుగు అనేరు రేడియోకి. నమస్తే సౌజన్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి, మాట్లాడండి. మీరు రాజ్ గారు గోపి గారు ఇద్దరు ఉన్నారు. గోపి గారు రాజ్ గారు మీకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి. ముందు మీ శిల్పకళ గురించి చెప్తానండి. అదే మన అజంతా ఎల్లోరా కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు చెక్కిన అంటే ఒక విధానం బట్టి అంటే చాలా ఇదిగా ఉంటుందండి, ఒక రకమైన ఎమోషన్ కూడా వస్తుంటుందండి అది. నెక్స్ట్ ఏంటంటే మా ఊళ్ళో ఒక రామాలయం ఉందండి 10 సైజుతోనే ఈస్ట్ గోదావరిలో ఆంధ్ర ఎక్సలెన్స్గా. ఏంటంటే అందులో మొత్తం ఈ రామాయణానికి సంబంధించినవి కూడా ఆ విగ్రహాలు పెట్టడం జరిగిందండి. అంటే సెకండ్ భద్రాచలం అంటారు మా ఊర్లో ఉన్న రామాలయాన్ని. అంటే మన గుప్తా గారు చెప్పినట్టు ఈ కళలు తగ్గిపోతుందంటే అది కొంతమందికి అంటే ఈ జనరేషన్లో ఎవరికి కూడా అది తెలియట్లేదండి. తెలియటం అంటే ఇప్పుడు రేడియో ఉందండి, కొంతమందికి చెప్పిన వాళ్ళకంటే దాంట్లో తన్మయించితే తెలియదండి, తెలియనప్పుడు చెప్పలేం కదండి. ఇది కూడా కొంతమంది ఇచ్చేస్తున్నారండి, తెలిసిన వాళ్ళకి ఉంటుందండి అది. మన ధనరెడ్డి గారు, మనం ఇంకా బోల్డ్ అన్ని విషయాలు మాట్లాడుకుందాము, వాళ్ళ ద్వారా తెలుసుకుందాము. ఎందుకంటే ఇంకా మనకి శిల్పకళలో రకాలు పనిముట్లు వీటన్నిటి గురించి ఇంకా చాలా చాలా విషయాలు తెలియాల్సి ఉన్నాయి. మనం మాట్లాడుకుందాము. జర్నలిజం కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే మా ఫ్రెండ్ ఒకసారి నన్ను విశాఖ ప్రమోట్ చేశాడండి, విశాఖ ఛానల్ కండి. కాకపోతే ఇంటప్పుడు నేను న్యాయం చేయగలనా లేదా మళ్ళీ ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ అని ఇవ్వగలనా లేదని చెప్పని నేను చేయలేని చెప్పి చెప్పడం జరిగిందండి. ఇప్పటికే ఏంటంటే ఈస్ట్ గోదావరి న్యూస్ ఛానల్ శివనాథ్ రెడ్డి అని చెప్పని మా ఊరు అతనే అండి, అతనే కవర్ చేస్తుంటాడండి. అతనికి మంచి నేమ్ ఉంది అక్కడ మా జిల్లాలో అండి. అతను చెప్తుంటాడు ఇందులో ఎంత రకాలు ఇది ఉంటుంది ఏంటందండి. నేను చాలా హ్యాపీగా ఇదవుతుంటాను అండి ఇలా చేసి, మీరు జనరల్గా ఇవన్నీ జర్నల్ ఎలా ఇచ్చేయడం అన్నీ కూడా అండి. ఓకే అండి, ఓకే అండి, అతని థ్యాంక్ యూ అండి. ధనరెడ్డి గారు, థ్యాంక్ యూ. గోపి గారు, గోపి గారు, సో ఇప్పుడు మిమ్మల్ని అడగాలంటే మీ నాన్నగారు కూడా ఇదే వృత్తిలోని చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు అన్నారు కదా. సో మీరు ఈ వృత్తిని ఎప్పటి నుంచి ఎంచుకున్నారు, లైక్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నేను 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను మేడం. 5th క్లాస్ నుంచా? ఆ 5th క్లాస్ నుంచి మేడం. ఓ ఫస్ట్ స్టార్టింగ్ చేసి నా ఇంట్రెస్ట్ ఎలా ఏర్పడింది అంటే పెన్సిల్ పైన చాక్ పీస్ పైన చిన్న శివలింగం చిన్న స్టాచ్యూస్ చేసేవాడిని. దాన్ని బట్టి మా నాన్న సర్ఫీస్ ఇచ్చేవారు, సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా మేడం, సమ్మర్ హాలిడేస్ లో చిన్న చిన్న విగ్రహాలు, చిన్న వినాయకుడు, చిన్న శివలింగం, నంది, ఈ రాతి రాత్రి స్టార్టింగ్ చేసుకున్నాం. టెన్త్ క్లాస్ వచ్చేసరికి చిన్న విగ్రహాలు చేసేవాళ్ళు. సో అయితే గోపి గారు, ఇప్పుడు ఈ వృత్తిలో ఐ మీన్ శిల్పకళలు ఎన్ని రకాలు ఉంటాయండి, శిల్పాలు చెక్కే శిల్పాలు ఎన్ని రకాలు ఉంటాయి, అండ్ వాటిని చెక్కడానికి మీరు వాడే పనిముట్లు ఏంటి? శిల్పాలలో వచ్చేసి మేడం 3 రకాల శిలారాతి దొరుకుతుంది మేడం మనకు ఇక్కడ మా తెలంగాణలో. వచ్చేసి మా కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో రామడుగు మండలం, అంటే మేము చేసే వర్క్ లో మా తాతయ్య వాళ్ళ నుంచి ఒక 100 ఇయర్స్ అవుతుంది మా తాతయ్య వాళ్ళు. అమృత శిలా దొరుకుతుంది మేడం, ఇది ఎక్కడ దొరకదు ఇండియాలో. అమృత
ఇదే అదే స్టోన్ లో మేము ఒక 100 ఇయర్స్ నుంచి మా తాతయ్య వాళ్ళ కాలం నుండి ఇదే శిలలో చేస్తున్నాం. ఇలా వచ్చేసి మా రామము మండలం చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరుకుతుంది మేడం. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఈ రెడ్ గ్రానైట్ వచ్చేసి కర్నూలు రాయలసీమ అటు దొరుకుతుంది మేడం. రెడ్ గ్రానైట్ అందుకే చేస్తాము. ప్లస్ బ్లాక్ గ్రానైట్ టోటల్ ఎక్కడైనా దొరుకుతుంది. బ్లాక్ గ్రానైట్ ఎక్కువ ఇప్పుడు ఇదే అడుగుతుంది. అమృతోజిల డిమాండ్ ఏంటంటే ఇప్పుడు దొరకట్లేదు, ఈ స్టోన్ దొరకట్లేదు. ఈ రెండు శిలల కంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇది శిల్పం, ముఖ కవళికలు, ఆభరణాలు అన్ని టోటల్ ఏదంటే అది చెక్క చెక్కచ్చే రీతిగా ఉంటుంది అన్నట్టు. ఈ శిల గ్రానైట్ రెడ్ గ్రానైట్ లో అంత పర్ఫెక్ట్ గా రాదు, ఈ అమృత శిలాలలో పర్ఫెక్ట్ వస్తుంది మేడం. ఈ శిల ఏంటంటే కొంచెం అంతరించిపోతుంది, దొరకట్లేదు. ఇప్పుడు ఈ 100 ఇయర్స్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇదే రాత్రి కనిపిస్తున్నాయి విగ్రహాలు. ఎక్కడైనా ఇవే కనిపిస్తాయి ఎక్కువ. ఇప్పుడు గ్రానైట్ గ్రానైట్ రెడ్ స్టోన్ లో వేస్తున్నాం ఈ రాతి అంతరించుకోవడం వలన. శిల్పాలలో రకాలు వచ్చేసి అన్ని చేస్తాం మేడం టోటల్. వినాయకుడు, పోచమ్మ, దుర్గాదేవి, నంది, శివలింగం, హిందూ దేవాలయాల ఆలయాలకు ఏమేమి కావాలో అన్ని కంప్లీట్ అన్ని చేస్తాం మేడం. అంటే ఇప్పుడు దేవుడి విగ్రహాలే కాకుండా ఇంకా ఇతరత్ర వేరే విగ్రహాలు ఏవైనా మీరు చెక్కుతూ ఉంటారా? దేవుడి విగ్రహాలు కాకుండా ఇతర విగ్రహాలు, పోర్ట్రేట్స్ అంటే ఎవరైనా మనుషుల విగ్రహాలు ఉంటాయి కదా మేడం. మన రాజుల కాలంలో శ్రీకృష్ణ దేవాలయాలు, నందయ్య తిక్కన వాళ్ళ వీర బ్రహ్మేంద్ర స్వామి రాజకీయ నాయకులు అయినా ఫోటో ఇస్తే ఆ ఫోటోని బట్టి డ్రాయింగ్ చేసుకుని దానికి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్ గా అయితే విగ్రహాలు, దేవతామూర్తి విగ్రహాలు రెగ్యులర్ గా చేస్తాం కాబట్టి కొంచెం తొందర అయిపోతాయి. ఇవి మనుషుల విగ్రహాలు అనేసరికి కొంచెం దానికి ట్రైనింగ్ ఉంటుంది మేడం. దానికి డ్రాయింగ్ చేసుకుని దానికి వేరే వర్క్ ఉంటుంది, కొంచెం ఆ డెప్త్ రావాలంటే కొంచెం టైం పడుతుంది అన్నట్టు. అది కూడా చేస్తాం. అయితే ఇప్పుడు రకరకాల రాళ్ళు ఉంటాయి, ఐ మీన్ ఇవి శిల్పాలు చక్కడం చక్కగా చాలా రకాల రాళ్ళు ఉంటాయి అన్నారు కదా, సో ప్రతి రాతిని చక్కడానికి మీరు పనిముట్లు ఒకటే ఉంటాయా వేరే వేరే రకాల పనిముట్లు ఉంటాయి వీటికి? మేము చెక్కేది అమృతశిల చెక్కాలంటే మా మేము చేసుకున్న పనిముట్లతోనే చేస్తాం మేడం. రెడీమేడ్ గా దొరకవు మాకు పనిముట్లు, రెడీమేడ్ గా దొరకవు. అది దొరికిన అంత పర్ఫెక్ట్ ఉండే, రెడీమేడ్ గా మేమే తయారు చేసుకుంటాం వాళ్ళు. మెటల్ హెవీ మెటల్ ఉంటుంది కదా మేడం, సో బైక్ షాకప్ చేస్తూ ఉంటాయి కదా, ఆ షాకప్ చేస్తూ అవి వాటితో చేస్తాం పనిముట్లు. ప్లస్ పట్టీలు, మన లారీ పట్టీలు ఉంటాయి, లారీ హెవీ వెహికల్స్ పట్టీలు ఉంటాయి కదా మేడం, కింద షాకప్ చేస్తాం ఆ పట్టీలు హెవీ మెటల్ తోని చేస్తాం మేము. అవి విరిగిపోకుండా ఉంటాయి వాటికి చుట్టూ పెట్టి చేస్తాం మేము. ఇక బ్లాక్ గ్రానైట్, రెడ్ గ్రానైట్ అయితే మిషనరీ వర్క్ ఎక్కువ ఉంటుంది మేడం. గ్రైండింగ్ మిషన్ ఉంటుంది, మిషనరీ వర్క్ ఉంటుంది, చేతులు చెక్కడానికి రాదు. ఓకే ఓకే. యా సో రాజ్ గారు మీరు చెప్పండి, మీ వర్క్ వస్తే ఏంటంటే శిల్పకళకు సంబంధించి దేశంలో అవకాశాలు ఎలా ఉన్నాయి, ఒక జర్నలిస్ట్ గా మీ అనుభవాలు ఏంటండి? మేడం నేను ఒక జర్నలిస్ట్ గా గమనించినట్లయితే వాస్తవంగా ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్ లో చాలా మందికి శిల్పకళ గురించి తెలియదు. చాలా చాలా తక్కువ మంది దీనికి ఉన్న విలువను గుర్తించారు. ఇప్పుడు గోపి గారు అన్నట్టుగా ఆయన ఉన్నత విద్య ఉన్నా కూడా రెగ్యులర్ గా జాబ్స్ కి కాకుండా తన ప్యాషన్ ఏదైతే ఉందో దాని వైపు వెళ్ళిపోయారు. ఇందులో వాస్తవం కూడా అంత డిమాండ్ ఉంది మేడం. ఎందుకంటే ఎప్పుడైతే మనం నార్మల్ గా మన డిమాండ్ సప్లై సూత్రం ఉంటుంది, అలాగే ఇక్కడ ఎట్లాగైతే శిల్పులు తగ్గుతూ వచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేసే వాళ్ళు లేకుండా పోయారు. దాంతో ఈ యొక్క గుడి నిర్మాణం జరగాలన్నా లేదంటే చేయాలన్నా కూడా ఈ స్కిల్ లేని వాళ్ళు ఇందులోకి అంటే కేవలం ఉపాధి కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు మేడం. శిల్పకళలో ఉన్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక విగ్రహం యొక్క నాణ్యత, అంటే చెక్కిన విధానం, ఆ శిల్పి నైపుణ్యం అనేది ఎక్కడ బయటపడుతుంది అంటే ఆ విగ్రహం మొహం అంటే మీన్ దాన్ని చెక్కడంలో ముక్కుని ఎంత బాగా చెక్కగలరు. అంటే నాసికాగ్రహం ఉంటుంది కదా మేడం, ఒక మనిషిని మనం చూసి మనం ఏ రకంగా అంటాం, కోటేరు ముక్కు అని ఏ రకంగా అంటామో అట్లా విగ్రహాన్ని చూసినప్పుడు చెప్పొచ్చు అనమాట. అమ్మవారి విగ్రహాలు ఉంటాయి, లేదంటే శ్రీరామచంద్ర ప్రభు విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం చూడగానే మనకు అర్థమైపోతుంది అంటే ఆ శిల్పి ఎంత నైపుణ్యం ఉన్నవాడు. సో దీంట్లో ఏంటంటే ఆ నైపుణ్యం
పెరగడానికి ఎంత చిన్న ఏజ్ లో స్టార్ట్ చేసి, ఇప్పుడు గోపి తను ఫిఫ్త్ క్లాస్ నుండే స్టార్ట్ చేశారని చెప్పారు. తన వర్క్స్ కూడా నేను చూశాను, తన తను ఒక ప్రొఫెషనల్ అంటే ఈ మైక్రో స్కల్ప్చర్ కూడా చేస్తాడనమాట. ఈ అంటే అట్లా నేచురల్ గా కళ ఉండి ప్రోత్సాహం లభిస్తే చాలా మందికి ఈ అవకాశాలు ఉండే అవకాశం ఉంది, అంటే చాలా మందికి ఈ ఉపాధి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకున్న ఈ విలువైన ఈ ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది తెలుస్తుంది, ప్రపంచం కూడా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట యూరోపియన్ కల్చర్ లో యూనివర్సిటీ లెవెల్లో ఇది ఒక ఎడ్యుకేషన్ లాగా ఉంది, అంటే సబ్జెక్ట్ లాగా ఉండి దాని ఒక కల్చర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఉంది, కాకుంటే అది రెగ్యులర్ గా అంటే ఈ రెగ్యులర్ స్టడీస్ ఉన్నంతగా చాలా మందికి తెలియదు వాస్తవంగా. సో ఇది ఉన్నట్లయితే ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళ వృత్తిని చేపట్టిన సంతృప్తి ఉంటుంది, ఉపాధి దొరుకుతుంది. మళ్ళీ దీనికి పెద్దగా పెట్టుబడి అంటూ ఏమి ఉండదు కదా మేడం, మామూలుగా ఒక కళాకారుడికి పెద్దగా చేయాల్సిన అవసరం ఏముండదు, తను తన సొంత కాళ్ళ మీద తను తొందరగా నిలబడగలుగుతారు. ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్ వైపు చూసినట్లయితే అక్కడ కేవలం ఒక్కటే ఒక విగ్రహం, అంటే ఒక తాజ్ మహల్ అనే దాన్ని చూపించి అంటే అది ఒక కేవలం తాజ్ మహల్ ని మోడల్ గా తీసుకుని చాలా మంది ఉపాధి పొందుతున్నారు, అంటే ఆ మినీ తయారు చేస్తూ ఉంటారు. తాజ్ మహల్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రాండ్ వచ్చింది, సో ఎవరు వచ్చినా కూడా ఆగ్రాకి వస్తే ఖచ్చితంగా అక్కడ విజిట్ చేస్తారు. అక్కడ ఏదో ఒక చిన్న దానికి సంబంధించి ఏదో ఒకటి తీసుకుని వెళ్తూ ఉంటారు, తాజ్ మహల్ లాంటిది, పాలరత్వ చెక్కింది చెక్కింది కావచ్చు, ఇటువంటిది. ఇట్లా ఇటువంటి ఆ కేవలం ఒకటే ఒకటే నమూనా మీద కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నప్పుడు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఈ శిల్పకళ నైపుణ్యాన్ని ఈ నాలెడ్జ్ని ప్రభుత్వాలు కనుక ప్రోత్సహించినట్లయితే, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదొక సబ్జెక్ట్ అంటే ఒక థియరీ లాగా ఒక కోర్స్ పెట్టడం కానీ, అది లేదంటే దానికి ప్రత్యేకంగా వారికి ఉపాధి కల్పించడానికి ప్రోత్సాహం ఇవ్వడం కానీ చేసినట్లయితే ఖచ్చితంగా ఉపాధి ఉంటుంది. అంతేకాకుండా మన మన పూర్వీకులు చేసినటువంటి ఆ శ్రమ ఏదైతే ఉందో, ఎందుకంటే కొన్ని శిల్పాలు చూస్తే మనకి ఇప్పటికి కూడా ఆశ్చర్యం అవుతుంది, అసలు ఒక రాయితో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా కైలాస దేవాలయం ఉంది, కైలాస దేవాలయం అది ఏకరాతితో మొత్తం ఒకటే కొండని చెక్కుతూ వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పటికీ కూడా నాసా లాంటి పెద్ద సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ కావచ్చు లేదంటే నేషనల్ జియోగ్రఫీ కావచ్చు ఇటువంటి డాక్యుమెంటరీ చేసినప్పుడు చూసినట్లయితే చాలా స్పష్టంగా తెలుసు, అంటే ఇతరులు మన కళని గుర్తించారు కానీ ఇప్పటికీ మనకు తెలియలేదేమో అనే ఒక ఒక ఫీలింగ్ వస్తుందండి. ఎందుకంటే ఒక రాయిని చెక్కే ఆ నాలెడ్జ్ శిల్పి అంటే ఒక రాయిని మనం మామూలు రాయిగా చూస్తాం కానీ ఒక శిల్పికి అందులో ఒక ఆకారం కనిపిస్తుంది, అంటే ఒక దాన్ని ఏం చేయాలనేది ఇతనికి కనబడుతుంది. ఇటువంటి నాలెడ్జ్ మనం కంటిన్యూ చేయాల్సిన అవకాశం ఉంది మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ రాజ్. రాజ్ ఒక్క నిమిషం, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. హాయ్ హలో నమస్తే, ఎవరండి మొబైల్ ఆత్మీయులు? హలో నమస్కారం అండి, నా పేరు నరేంద్ర బాబు, హైదరాబాద్ లింగంపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే నరేంద్ర బాబు గారు, మాట్లాడండి, మీరు రాజ్ అండ్ గోపి గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. ముందుగా నా చిన్న సందేశం ఏనండి, పిల్లలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు, సృష్టికి అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు, ఏక శిల రథముపై లోకేశుబడిలోన ఓర తూపుల దేవి ఊరేది రాదా, రాతి స్తంభాలకే చేతనత్వము గలి సరిగమా పదని సా పదములే పాడదా, కుంగుముడి వేసుకుని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు. గోపి గారు చాలా బాగుందండి, చాలా బాగుందండి. గోపి గారు చెప్పండి సార్. నమస్కారం సార్, శిల్పకళని గురించి మీరు మంచి విశేషాలు చెప్పారు. నేను ఇంతకు ముందు మాట్లాడిన శ్రద్ధాపురం త్రిమూర్తి గుప్తా గారి కాల్ కూడా విన్నాను, అందుకని మొత్తం నాకు కావాల్సిన సమాచారం అంతా దాని వల్ల నాకు చేరిపోయింది కనుక ఇంకా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం కూడా బాగుంటుందని అనుకుంటూ నా ఈ పాటతో నేను ఈ కార్యక్రమాన్ని ఈ సంభాషణను ముగించేస్తున్నానండి. వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఓకే, సో నైస్ సార్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ గోపి గారు అండ్ ధన్యవాదాలు అందరికి శుభరాత్రి శుభరాత్రి ఒక్క నిమిషం అండి మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు పద్మ గారు నమస్తే అండి బాగున్నారా బాగున్నాను సౌజన్య బాగున్నా అమ్మా బాగున్నాను అక్క మీరు మాట్లాడండి రాజు గోపి గారు ఉన్నారు మాట్లాడండి నమస్కారం అండి గోపి గారు అండ్ రాజు గారు ఇద్దరికి నమస్కారాలు అండి అండ్ గోపి గారు వింటున్నానండి మీరు విగ్రహాలు చేస్తారు కదా మీరు విదేశాలకు కూడా పంపిస్తారు కదా మీరు శిల్పాలు అంటే విగ్రహాలు అవన్నీ చెక్కి సో మీరు విదేశాలకు పంపించినప్పుడు మీకు ఏ రకమైన ఇన్సూరెన్స్ కానీ ఏమన్నా ఉంటుందా అండి అది ఇప్పటివరకు అంటే విదేశాల కంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తుండే మేడం అంటే ఇక్కడికి కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో వచ్చిన వాళ్ళు అట్లా తీసుకెళ్తుండే మేము ఎక్స్పోర్ట్ అయితే అక్కడ వరకు వేయలేదు విదేశాలకు పక్క రాష్ట్రాల వరకు మహారాష్ట్ర ముంబై నాందేడ్ అక్కడ వరకు వెళ్ళాయి మేడం పక్క రాష్ట్రాలకు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే హైదరాబాద్ దాకా వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకెళ్లిన వాళ్ళు ఉన్నారు చిన్న విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు కూడా చేస్తారా అండి మీరు టోటల్ అన్ని చేస్తాం మేడం ఎంత టైం పడుతుంది అండి సుమారుగా వెంకటేశ్వర స్వామి ఫర్ ఎగ్జాంపుల్ చేయాలనుకోండి ఒక విగ్రహం మీకు ఉత్సవ మూర్తులు ఇత్తడి దానిలో వేస్తారు మేడం శిలారాత్రిలో వేయరు శిలారాత్రిలో వేసేటి ఏంటంటే మూల విరాట్ ఉన్నాయి శిలారాత్రులు ఉండాలి ఉత్సవ విగ్రహాలు వచ్చేసి ఇత్తడిలో వేస్తారు మేడం పంచలోహాలు ఇత్తడిలో వేస్తారు పంచలోహ ఒక ఫీట్ వెంకటేశ్వర స్వామి వేయాలంటే ఒక 7 డేస్ 5 to 7 days పడుతుంది మేడం ఎంత అద్భుతంగా చెక్కుతారంటే చెప్పలేనండి మాటల్లో ఏ ప్రతి విగ్రహం చూసినా అసలు అన్ని ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే ప్రాణం మీరు చేస్తే ఇక పూజలు కుంభాభిషేకాలు అలా చేసే ప్రాణం పోస్తారు విగ్రహాలు కానీ దాని వెనకాలంతా మీరే ఎంత కష్టపడి ఎంత అంటే మీరు నియమనిష్టలుగా ఉంటారా అండి విగ్రహం చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్ గా ఉండి అలా చేస్తారా శిల్పం అయిపోయేసరి అయిపోయేదాకా మేము నియమ నిబంధనలతోనే ఉంటాం మేడం అలా ఉన్నప్పుడు అది రూపానికి అర్థం ఉంటుంది మనం ఒక అర్థం ఉంటుంది వావ్ చాలా బాగుందండి చక్కగా చెప్తున్నారు వింటున్నాను మీకు ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం అని వచ్చాను థ్యాంక్స్ అమ్మ సౌజన్య కాల్ తీసుకుని అవకాశం ఇచ్చినందుకు నేను వింటుంటాను బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సో యా రాజు గారు సో ఇప్పుడు పద్మగారు అడిగినట్టుగా ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ మీరు ఓన్లీ లోకల్ ఐ మీన్ ఇండియా లోకల్ లోనే మీరు చేస్తారు అన్నారు కదా మేడం అంటే యాక్చువల్ గా వీళ్ళకి ఒక ఇప్పుడు మామూలుగా ఈ ఎక్స్పోర్ట్ కి సంబంధించి ఇది ఏదైతే ఉంటుంది కదా మేడం అంటే ఈ నాలెడ్జ్ అనేది మామూలుగా అంటే ఈ లైసెన్స్ ఎలా ఉంటుంది ఇదంతా కూడా వీళ్ళ వరకు రాదనమాట సో ఎవరైనా ఎన్ఆర్ఎస్ కానీ వీళ్ళు కానీ ఉంటే ఏం చేస్తారంటే వాళ్ళు సొంతంగా పర్మిషన్ తీసుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటారు సో అంటే నేను అదే మేడం నేను మొదట అన్నట్టుగా ఇటువంటి లైసెన్స్ల విషయంలో కానీ ఇటువంటి వాటిలో కానీ ఒక కళాకారుడు ముందుకి వెళ్ళలేడు అంటే తన దృష్టి అంతా కూడా కళ జనరల్గా కళాకారులు అందరూ కూడా ఇంట్రోవర్ట్లు ఉంటారు సో వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ దృష్టి అంతా కూడా విగ్రహం ఎంత క్వాలిటీ ఇవ్వాలి అది ఎన్ని రోజుల్లో ఇవ్వాలి ఆ నిష్టలోనే ఉంటారు వాళ్ళు దాదాపుగా ఎవరు కూడా బిజినెస్ యాంగిల్లో చూడరు కాకుంటే దీనికి సంబంధించి ఒక శిక్షణ అందుకే అంటున్నా మేడం ఒక కోర్స్ లాంటి శిక్షణ ఉంటుంది అందులో ఒక స్థపతి కానీ శిల్పి కానీ అది ఏ రకంగా దాన్ని చేయవచ్చు అనేది ఉంటే బాగుంటుంది మేడం అది వాస్తవంగా కూడా ఎందుకంటే చాలా ఇప్పుడు మనం ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి ఇన్ని విషయాలు బయటకు వస్తున్నాయి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం అంటే ఇప్పటి వరకు కూడా ఇదంతా కూడా క్రీస్తు శకం వరకు కూడా అద్భుతమైన శిల్పకళ వర్ధిల్లింది మేడం అయితే అది దండయాత్రల వల్ల కావచ్చు ఇతరత్ర కారణాలతో అది ప్రకృతి వైపరీతాలు కావచ్చు చాలా వరకు ధ్వంసమైంది ఇప్పటికీ మనం భారతదేశంలో ఉన్న ఏ చిన్న మ్యూజియం చూసినా కూడా మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం ఏ మూలకున్న చిన్న స్థాయి మ్యూజియంకి వెళ్ళినా కూడా అక్కడ ఖచ్చితంగా మనకు క్రీస్తు పూర్వం విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి అంటే అప్పటికే వాళ్ళ దగ్గర దానికి సంబంధించినటువంటి పనిముట్లు ఉన్నాయి దానికి సంబంధించి నాలెడ్జ్ ఉంది దానికి సంబంధించి శిక్షణ ఉంది సో ఆ విగ్రహాల్లో ఉండే ఆ కళ అయితే ఇప్పటికి కూడా అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి మేడం చాలా అద్భుతమైన విషయము అది ఏంటంటే అది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికి నేను గమనిస్తుంటాను అంటే సాధారణంగా నేను ఢిల్లీలో వర్క్ చేసినప్పుడు చూసాను అక్కడ ఢిల్లీ రైల్వే స్టేషన్ పక్కనే పహాడ్గంజ్ అని ప్లేస్ ఉంటుంది మేడం
అక్కడికి ఎక్కువగా ఫారినర్ అంటే ఫారిన్ నుండి వచ్చినటువంటి ఈ ఫారినర్స్ అంతా కూడా అక్కడే ఉంటారనమాట మామూలుగా. అంటే ఇది హిమాలయస్ కు వెళ్ళేవారు కానీ లేదంటే ఇక్కడ ఉన్న రిషికేష్ లాంటి అక్కడికి సందర్శించే వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు మొత్తం ఆ ఏరియా మొత్తం మార్కెట్ లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళంతా ఈ విగ్రహాలు కొనుగోలు చేస్తుండగా చూసాను నేను చాలాసార్లు. సో వాళ్ళకి వాళ్ళకి చాలా వరకు నాలెడ్జ్ ఉంది. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇండియాలో ఉన్న ఇప్పుడు కొత్త జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ కంటే కూడా వాళ్ళు బాగా స్టడీ చేసి వస్తున్నారు. అంటే ఆ విగ్రహం ఏంటి, దాని వాల్యూ ఏంటి అనేది. మనం ఇక్కడ వదిలేసిన విగ్రహాలు అంటే మనం నార్మల్ గా ఒక మనం సందర్శన స్థలంలో వదిలేసిన అంటే మామూలుగా పెట్టిన విగ్రహాలు బయట అయితే ఒక ఒక మ్యూజియం లో ఒక ఫుల్ సెక్యూరిటీతో ఉంటాయి. అంటే దాని విలువ వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో అందుకే ఆ శిల్పాలలో ఉన్నటువంటి ఆ అప్గ్రేడెడ్ స్కిల్స్ ని నేర్చుకోవడం కూడా వాళ్ళు ఇండియాకి వస్తుంటారు. అది మనం హైదరాబాద్ లో ఇక్కడ యూనివర్సిటీలో కూడా కొందరు వచ్చి అక్కడ స్టూడెంట్స్ తో అంటే సీనియర్ స్టూడెంట్స్ తో డిస్కస్ చేయడం నేను గమనించాను. సో అంటే ఓవరాల్ గా అయితే దీనికి ఖచ్చితంగా ప్రోత్సాహం కూడా కావాలి. ఉంటే తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుందని అనుకుంటాం మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు. ఒక్క నిమిషం. నమస్తే అండి వీరేంద్ర గారు, వెల్కమ్ టు తెలుగు అనర రేడియో. థ్యాంక్ యూ మేడం గారు. అక్కడ ఉన్న ఇద్దరికి నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఇప్పుడు దేవతా విగ్రహాలు అవి చేసేటప్పుడు లేదా ఒక నాట్యం చేసే ఒక నాట్యకర్తని చెక్కేటప్పుడు మనకి శిల్పంతో పాటు నాట్యం చేసే ఆ నాట్య కళ గురించి కూడా మనకి తెలిసి ఉండాలంటారా అని అంటాను. మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్ గా ఏంటంటే సార్ ఇది రూప ధ్యాన రత్నావళి అని ఒక బుక్ ఉంటుంది సార్ శిల్పకళలు. ధ్యానంకు సంబంధించింది, రూపు రేఖలకు సంబంధించింది, నృత్యం సంబంధించిన దాని ప్రాకారాలు ఏంటి, ఆర్ట్కు సంబంధించి కొంచెం నాలెడ్జ్ ఉండాలి సార్ శిల్పికి. అనేది శిల్పికి కంపల్సరీ ఇవన్నీ వీటి మీద నాలెడ్జ్ ఉన్నవాడే పర్ఫెక్ట్ శిల్పి. చేసి నాట్య భంగిమలు అనేసరికి ఆ నాట్య చేతులు ఆ వేళ్ళు ఎలా పెడుతుండో కంపల్సరీ అది ఆ భంగిమలను కంపల్సరీ అలా వచ్చేటట్టు చూడాలి కంపల్సరీ శిల్పికి. దాని గురించి అవగాహన ఉండాలి. అట్లా ఉన్నట్టయితేనే పర్ఫెక్ట్ శిల్పి రూపం ఇస్తాను అనుకుంటున్నాను. మంచి క్వశ్చన్ సార్. అవును సార్. అంటే సార్ నేను అనేది ఏంటంటే మీరు అన్నది చాలా బాగా చెప్పారు. నాకు బాగా అంటే నేను శిల్పకళకి ప్రాణం పోస్తాను. అంటే శిల్పకళని నేను ఏమవుతానంటే ఆ కళలకి నేను ముగ్ధుండవుతాను అనమాట. నేను సింహాచలం వెళ్ళినప్పుడు కానీ లేదంటే నాకు తెలిసిన ఎక్కడైనా ఏ గుడికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి ప్రతి చిన్న విషయాన్ని ఆ కను రెప్ప కానీ ఆ రెప్ప సగం వాల్చినట్టు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి. ఆ చిన్న చిరునవ్వు నవ్వడం కానీ ఆ ఫేస్ చిన్న చిన్న దగ్గరికి వెళ్ళి చూస్తే దాంట్లో ఏమీ కనిపించదు. అది ఏ డిస్టెన్స్ లో చూస్తే కనిపిస్తుంది అనేది అంత దూరంలో ఉండి కనబడితే ఆ చిరుమందహాసం వగేర ఆ బొగ్గలు ఎలా ఉండాలి, నవ్వినప్పుడు ఎలా ఉండాలి, బొట్టు పెట్టుకున్నప్పుడు చూడండి అద్దం పెట్టుకుని బొట్టు పెట్టుకున్నప్పుడు ఆ బొట్టు అద్దం వైపే కళ్ళు చూస్తున్నట్టు ఇలా ఇవన్నీ శిల్పి ముందు ఊహించి చేయాలా లేకపోతే ఏదైనా ఫోటో చూసి చేయాలా లేకపోతే తన మనసులో ఈ ప్రింట్ చేసుకుని చేస్తాడా? తర్వాత సారాజ్య మ్యూజియం లోని ఒక బొమ్మ ఉంటుంది చూడండి, ఏదో బట్ట కప్పుకున్నట్టు ఉంటది. ఇలాంటివి గుర్తుండిపోయేవన్నీ కమర్షియల్ గా మనం డబ్బులతో దేన్ని విలువ కట్టలేము. ఎంత విలువ ఇచ్చినా ఆ శిల్పికి ఉన్నటువంటి ఆ సృజనాత్మకతని తర్వాత ఏమంటారు అది ఆ సున్నిత తత్వం వాళ్ళు ఎన్ని అంటే భౌతికంగా లేకపోవచ్చు శిల్పి కానీ సజీవంగా ఎన్ని యుగాలైన ఉండిపోతారు వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నారు 3000 సంవత్సరాల క్రితం నుంచి ఆ శిల్పులు ఉన్నారంటే వాళ్ళు పడిన శ్రమ దీనికన్నా ముందు వాళ్ళు ఇంటర్ అంటే మైండ్ లో పేసిన ప్లాన్ ఉంది చూడండి ఆ ప్రణాళిక. అంటే దీన్ని అంచనాగా బొటన వేలు ఎంత ఉండాలి, నుదురు ఎంత ఉండాలి, వీటికి ఏమైనా సంబంధించిన శాస్త్రం ఏమైనా ఉంటుందా అంటారా అని నా డౌట్. అవునవును శాస్త్రం ఉంటుంది సార్. రూప ధ్యాన రత్నం అనే ఒక బుక్ ఉంటుంది. బుక్ కరెక్ట్ ప్రణాళిక అంటే మా బాడీ లాంగ్వేజ్ ఏముంటుంది మన అంటే కొలత ప్రకారం అసలు ముఖం ఎంత వస్తుంది, చేతి వేళ్ళు ఎంత ఉంటాయి, గోర్లు ఎంత ఉంటాయి, దాని ప్రకారం కొలత పర్ఫెక్ట్ ఉంటుంది సార్. కొలత ప్రకారం చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది విగ్రహం. అట్లా దీనికి సంబంధించి నేను కూడా ఒక విషయం సార్, నేను దీనికి సంబంధించి ఒక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. తప్పకుండా తప్పకుండా. వాస్తవంగా ఈ గురు శిష్య పరంపర వాస్తవంగా ఇందులో నేను గమనించింది ఒక గురువు ఎంపిక చేసుకుని శిష్యుణ్ణి తనకి ఇప్పుడు గోపి గారిని గమనించినట్లయితే వాళ్ళ నాన్నగారే తనకి గురువుగా ఉన్నారు. ఈ గురు శిష్య పరంపరనే కొనసాగుతుంది ఇందులో. ఈ పుస్తకాల వీటికంటే కూడా స్వీయ అనుభవమే. అంటే మొదట్లోనే తనకి నేను గమనించాను, అంటే తను చెప్పిన విధానం కానీ అలాగే గమనించాను. మొదటి నుండే వాళ్ళకి ఒక రకమైన ట్రైనింగ్ ఉంటుంది సార్. అంటే ఆ ఊహాశక్తి అనేది పెంపొందించే ట్రైనింగ్ కావచ్చు నాకు తెలిసి. గోపి గారు అంతే అనుకుంటున్నాను నేను. గురు శిష్య పరంపర ఏమైతుందంటే పని, ఇప్పుడు మా నాన్న చెక్కిన శిల్పంలో ముఖ కవళికలు ఎలా ఉంటాయో ఒక 90% నేను చేసిన శిల్పంలో అలా ఉంటుంది. ప్లస్ మా పెదనాన్న చేసిన ఎట్లా ఉంటుందో పెదనాన్న కొడుకు చేసే అట్లే ఉంటుంది. అంటే మనం గురు శిష్యుల పరంపర అనేది పర్ఫెక్ట్ అది. దీనికి మనం ఎట్లా తరఫు తీసుకుంటామో అట్లే ఉంటుంది. విగ్రహం శిల్పి చెక్కే శిల్పి కూడా అట్లే ఉంటుంది. మనం ఎవరైనా తెచ్చుకుంటామో అట్లే వస్తాయి ముఖ కవళికలు. నేను ఇలాంటిది ఇంకో విషయం గమనించానండి, మన అక్షరధామం ఇప్పుడు స్వామినారాయణ టెంపుల్ మనం గమనించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలా స్వామినారాయణ టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ లో ఉండే ఆ శిల్ప కళారీతి ఎక్కడ వెళ్ళినా కూడా ఒకే రకంగా ఉంటుంది. అంటే వేరు వేరు దేశాల్లో ఉన్నా కూడా ఆ శిల్ప కళారీతి ఏదైతే ఉందో ఆ నమూనా ఏదైతే ఉందో దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు మనం మైమర్చిపోతాం మేడం. వాస్తవంగా నేను అక్షరధామంలో ఉన్న స్వామినారాయణ టెంపుల్ని నేను గత సంవత్సరం చూడడం జరిగింది. అక్కడ నేను నిజంగా చెప్పాలంటే అదొక వేరే లోకం మేడం. దాన్ని మనం కొద్ది కాలం పాటు మనం మర్చిపోతాం. అట్లా అంత అద్భుతంగా. చిన్న విషయం అండి, నేను పర్లాకిమిడి అని మీకు విశాఖపట్నం శ్రీకాకుళం బోర్డర్ లో పాతపట్నం దాటిన తర్వాత పర్లాకిమిడి అని ఒక ఊరు ఉంటుంది అండి, ఒరిస్సా. అక్కడ సింహ అంటే ఒక కోట ఉందండి. ఆ కోట దగ్గర సింహద్వారం మీద రెండు సింహాలు కూర్చుని ఉంటాయి. ఆ రెండు సింహాలు ఎలా ఉంటాయి అంటే ఒక కాలు మీద ఒక కాలు పెట్టి ఆ కాలు మీద తన తలని పెట్టుకుని మన వంకు చూస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఎటువైపు నుండి చూసినా రెండు సింహాల కళ్ళు మన వైపే చూస్తున్నట్టు ఉంటాయి. అది నేను ఎన్నిసార్లు అంటే ఒక ఇంచుమించు ఒక 20-30 సార్లు నేను అక్కడ వర్క్ చేస్తున్నంతకాలం ఆ రెండు సింహాలని చూడడం, ఆ గ్రాఫ్ ఎలా చేశారు, అసలు ఎంత అద్భుతంగా చేశారా అని. ఏ యాంగిల్ అండి, నాకు నచ్చిన 180 డిగ్రీలో నేను నాకు నచ్చిన యాంగిల్లో చూసేవాడిని, నా వంకి చూస్తుండే సింహాలు. ప్రాణం పోశారు, ప్రాణం పోశారు. అది నాకు ఎలా గుర్తొచ్చిందంటే నేను గమనించిన తర్వాత కౌన్ బనేగా కరోర్పతి అని అమితాబ్ బచ్చన్ గారిది ఒకటి ప్రోగ్రామ్ వచ్చింది. ఆ ప్రోగ్రామ్ లో ఆ సింహాల గురించి ఒక ప్రశ్న అడిగారు. అబ్బా ఏం శిల్పి అంటే ఇది కదా, శిల్పి ఇక్కడ కూడా బతికాడు అని నేను దండం పెట్టుకున్నా ఆ రోజుల్లో. నా మనసులో ఏంటంటే ఎప్పటికైనా శిల్పి అవ్వాలి అని నాకు చిన్న జిజ్ఞాస ఉంది. అది ఏ శిల్పం అంటే రాళ్ల మీద నాకు చెప్పే అంత ఓపిక గాని ఆ నాలెడ్జ్ గాని నాకు లేదు. నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే గోరుతోటి చిన్న చిన్న సబ్బు బిళ్ళల మీద వాటి మీద ఏదో సరదాగా అలా చేస్తూ ఉంటాను. వీరేంద్ర గారు చాలా మంచి మంచి పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. గోపి గారు, ఇప్పుడు మీరు ఇన్ని రకాల శిల్పాలు చెక్కడాలు వాటి వీటి గురించి చెప్పారు, విశేషత గురించి. అయితే ఇవన్నీ చెక్కడానికి మీరు పనిముట్లు కొన్ని మీరు చేస్తారు అంటారు కదా, చేస్తేనే పనికొస్తారన్నారు. సో అండ్ మిషనరీస్ యూజ్ చేసి ఏవైనా శిల్పాలు చెక్కడం జరిగిందా? ఐ మీన్ శిల్పాలు చెక్కడానికి ఏమైనా మిషనరీస్ యూజ్ చేసేవాళ్ళ? మిషనరీ అంటే గ్రైండింగ్ మిషన్ ఉంటుంది మేడం. గ్రైండింగ్ హ్యాండ్ వర్క్ తర్వాతనే ఈ మిషనరీ ఉపయోగిస్తాం మేడం. హ్యాండ్ వర్క్ 80% హ్యాండ్ వర్క్ ఉంటుంది కంపల్సరీ. హ్యాండ్ వర్క్ లేని ఆ రూపం రాదు మేడం. ఒక 20% ఫినిషింగ్ కొరకు ఇది గ్రైండింగ్ మిషన్ ఉపయోగిస్తాం అంతే మేడం. టోటల్ మిషన్ వర్క్ అనేది ఉండదు, కంపల్సరీ చేయి హ్యాండ్ వర్క్ అయితే ఉండాలి కంపల్సరీ. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఈ శిల్పకళ ఒక కరీంనగర్ లో కాకుండా ఇంకా ఏ ఊర్లో ఉందండి మనకి? మన ఇక్కడ అయితే కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉంది ఫస్ట్, తర్వాత రాయలసీమ, కర్నూలు, ఆలగడ్డ అట్లా.
అంటే ఇప్పటి వరకు ఇంకొకటి ఈ పని నేర్చుకున్న వాళ్ళలో ఎంతమంది ఉన్నారు మీకు తెలిసి సుమారుగా? అంటే ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు వర్క్ చేసేవాళ్ళు మీతో వర్క్ చేసేవాళ్ళు మీ దగ్గర? మా ఊర్లో వచ్చేసి ఒక 50 to 60 వెళ్తారు మేడం. అబ్బా అందరు కలిసి అంటే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు కొందరు. ఇప్పుడు వచ్చే వాళ్ళు కొంచెం తక్కువ, హెవీ వర్క్ ఉంటుంది, కొంచెం ఎక్కువ కష్టం ఉంటుంది ఇందులో. కొంచెం ఇంట్రెస్ట్ వచ్చే వాళ్ళైతే పర్ఫెక్ట్ ఉంటుంది. ఏదో అంటే మనం వచ్చిన నేర్చుకున్నాం అన్నట్టు ఉండద్దు, లోపల ఏదో ఉండాలి కంపల్సరీ. ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తుంది మేడం ఇది వరకు. ఇంకొకటి, మీకు మిషనరీస్ ఎక్కడి నుంచి వస్తాయండి ఈ శిల్పాలకి? మిషనరీ మేము హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటాం మేడం. టూల్స్ ఉంటుంది, గ్రాఫ్ టూల్స్ బిట్స్ ఉంటాయి, దొరుకుతుంది. మా అమృతశిల మేము చెక్కే అమృతశిలలో మిషనరీ ఉపయోగించకుండా కూడా చేయొచ్చు. మిషనరీ ఉపయోగించేది ఏంటంటే ఈ రెడ్ గ్రానైట్ కు బ్లాక్ గ్రానైట్ కి ఎక్కువ మిషన్ ఉపయోగపడుతుంది. మా అమృతశిలలో మొత్తం టోటల్ ఒక స్టోన్ తీసుకొని మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా హ్యాండ్ వర్క్ చేయొచ్చు. మిషనరీ ఉపయోగించకుండా అవసరం లేదు. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఈ రాతి మీకు ఎక్కడి నుంచి వస్తూ ఉంటుందండి చెక్కడానికి? ఈ రాతి వచ్చేసి మా రాముడుకు చుట్టుపక్కల ప్రాంతాలు ఉంది మేడం. రాముడులో లేదు, పక్కకు పిగడపల్లి అనేది ప్లేస్ ఉంది, నల్లగొండ, పత్తిపాక, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉంది. అందుకే మా తాతయ్య వాళ్ళు ఇక్కడ స్థిరపడిపోయారు అనుకుంటా. మేబీ స్టోన్ ఇక్కడికి వచ్చారు. 20 to 25 కిలోమీటర్స్ సరౌండింగ్ లో ఉంటుంది. అయితే ఇప్పుడు మామూలుగా అయితే రాతి శిల్పాలకి రంగులు వేయడం జరగవు, కానీ అలాగా రంగులు కూడా వేసే చేసిన శిల్పాలు ఏమైనా ఉన్నాయా? వాటికి రంగులు ఎవరెవరు వేస్తారు? రంగులు వచ్చేసి అందరు అడగారు మేడం. రంగులు వచ్చేసి అన్ని కలర్స్ కావాలని తక్కువ, ఒకటే సింగిల్ కలర్ బ్లాక్ కలర్ అడుగుతారు ఎక్కువ. ఉగ్ర రూపాలు వచ్చేసి దుర్గాదేవి ఇవి ఉంటాయి కదా, పోచమ్మ ఇవి ఉంటాయి ఉగ్ర రూపాలు. ఈ ఉగ్ర రూపాలకు ఏంటంటే వాళ్ళు అన్ని కలర్స్ మల్టీ కలర్ కావాలి, సారీకి సారీ కలరు, ఫేస్ కి ఇట్లా అన్ని కలర్స్ కావాలన్నప్పుడు ఆర్టిస్ట్ పిలిపించుకుంటాం. లేదంటే కొందరు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళు వేస్తారండి. ఓకే ఓకే, అయితే ఇప్పుడు రాజు గారు మీకు క్వశ్చన్ మేడం. Yes, ఈ ఇంకొకటి సిల్వర్ ఫిలిగ్రీ అని ఉంది, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా మేడం. యాక్చువల్గా సిల్వర్ ఫిలిగ్రీ ఈ మధ్య చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి కారణం కూడా ఉంది మేడం. ఏంటంటే ఈ మధ్య ఈ వివిఐపీలు అంటే ప్రపంచ స్థాయి నేతలు ఎవరైనా అమెరికా అధ్యక్షుడి దగ్గర నుండి, అప్పటి సీనియర్ బుష్ గారి దగ్గర నుండి, జూనియర్ బుష్ గారి దగ్గర నుండి, రీసెంట్గా వచ్చినటువంటి ఇవాంకా గారు, అప్పటి వరకు కూడా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్ట్ కనుక చూసినట్లయితే అది సిల్వర్ ఫిలిగ్రీ అనే ఒక కళతో చేసినటువంటి గిఫ్ట్ మేడం. అవి అవి ఏంటంటే వెండి తీగ తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత దాంతో ఆ ఫిలిగ్రీతో అల్లుతారనమాట. అంటే వీణలాగా కానీ, లేదంటే మయూరం, లేదంటే తాజ్మహల్, ఇటువంటి కొన్ని కొన్ని ఐకానిక్ వాటిని వాళ్ళు తయారు చేసి ఇస్తారు. దీనికి కరీంనగర్ చాలా ప్రసిద్ధి మేడం. కరీంనగర్లో తయారైనటువంటి ఈ అంటే ఈ కళ కూడా నాకు తెలిసి ఇదైతే ఇది కొంత పర్షియన్ స్టైల్ ఉంటుంది, దీంట్లో కొంత మిక్స్ అయి ఉంటుంది. ఈ వెండికి ఎక్కువగా అదే టైంలో డిమాండ్ పెరిగిందని మనం అనుకోవచ్చు. అంటే ఆ రాజుల కాలంలో ఆ కళ అనేది ఇక్కడే ఉండిపోయింది, అంటే అది ఎక్కువగా స్ప్రెడ్ కాలేదు. కానీ ఈ మధ్య అంటే వివిఐపీలకు గిఫ్ట్ ఇచ్చే సందర్భంలో నేను గమనించాను, దాదాపుగా ప్రతి అది ఢిల్లీలో ఉండే మీటింగ్ కావచ్చు, లేదంటే ఇక్కడ ఇక్కడ రాష్ట్రంలో ఉండే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే మీటింగ్స్ కావచ్చు, ఒక వివిఐపీ వస్తే మాత్రం ఖచ్చితంగా సిల్వర్ ఫిలిగ్రీ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది దీనికి ఇంకా తక్కువగా ఉంది మేడం, అంటే దీనికి సంబంధించి చేసే వాళ్ళు ఇంకా తక్కువ ఉన్నారు. ఈ మధ్య డిమాండ్ పెరగడం వల్ల మామూలుగా స్వర్ణకార వృత్తిలో ఉన్నటువంటి కళాకారులు కూడా అది ఉపాధి గురించేనైతేమి, లేదంటే ఆ పరంపరని కొనసాగించడానికి ఈ సిల్వర్ ఫిలిగ్రీ కూడా చేస్తున్నారు మేడం. అంటే దాదాపుగా శిల్పకళలో ఉన్నటువంటి నైపుణ్యత ఇక్కడ కనబడుతుంది, దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ రోజుల్లో. అది ఎక్కడ కూడా కనిపించదు మళ్ళీ చేసే వాళ్ళు. ఈ సిల్వర్ ఫిలిగ్రీతో చేసిన బొమ్మలు చేయడానికి సుమారు మనకి ఎంత టైం పడుతుంది? అది అంటే దానిలో ఉండే కాంప్లెక్సిటీ మేడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ మామూలు ఒక వీణ లాంటిది అయితే కొంత తక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. మయూరం లాంటి అంటే ఎక్కువగా వర్క్ అంటే ఎక్కువగా
టైం తీసుకునేవంటే ఈ తాజ్ మహల్ లాంటి నిర్మాణాలు కానీ లేదంటే ఈ పక్షులు ఏదైనా అటువంటివి చేసినప్పుడు మామూలుగానే కొంత సమయం ఎక్కువ తీసుకుంటారు. నాకు తెలిసిన అంటే మా దగ్గరి బంధువు ఆయన లేరు ఇప్పుడు, ఆయన చాలా చాలా నైపుణ్యం ఉండేది మేడం. నేను ఎందుకంటే నేను చూసేవాడిని చిన్నప్పుడు, తన దగ్గర కూర్చున్నప్పుడు తను కొందరికి నేర్పిస్తూ ఉండేవారు. సో తనకు చాలా అద్భుతమైనవి అంటే వీణ కావచ్చు, నెమలి, అలాగే ఈ పాన్ డబ్బా అంటారు కదా మామూలుగా అప్పట్లో వీళ్ళు పాన్ వేసుకునేవారు అటువంటి దాంట్లో, దాన్ని కూడా వాళ్ళు తయారు చేసేవాళ్ళు అంటే ఆయన శిష్యులే చేసేవాళ్ళు. అంటే ఆయన ఆయనకు మాకు మామగారు అవుతారు, ఆయన ఆయన శిష్యులే తయారు చేసేవారు. అంటే ఈయన నైపుణ్యత స్థాయి ఇంకా చాలా ఎక్కువగా ఉండేది, చాలా అద్భుతమైన వర్క్ ఉండేది మేడం తన దగ్గర. సో అంటే ఏంటంటే సిల్వర్ ఫిలిగ్రీ తో చేసిన బొమ్మలు సుమారు ఎంత ఖరీదు నుంచి మొదలవుతాయండి, ఎంత ఖరీదులు ఉంటాయి ఇవి? అంటే మేడం అది సైజుని బట్టి ఉంది. అంటే ఈ రోజుల్లో కూడా వెండి చాలా ఎక్కువగానే రేట్ ఉంది, ఈ టైం తీసుకునేది కాబట్టి బాగానే రేట్. అంటే మినిమం నాకు తెలిసి ఒక 10,000 నుండి మొదలై లక్షల వరకు కూడా వెళ్తుంది అంటే సైజుని బట్టి. ఈ మధ్య నేను గమనిస్తే ఒక వీణ గిఫ్ట్ చూసా నేను, అది కొన్ని లక్షల్లో ఉంది మేడం, కొన్ని లక్షలు ఉంది. అది కూడా వీణ చేశాక పైన మొత్తం కూడా అద్దంతో ఉంటుంది అన్నమాట, దాన్ని కనబడే విధంగా అద్దంతో దాన్ని చుట్టూ చేస్తారు. చాలా అది గిఫ్ట్ లాగా అంటే దాన్ని అది ఇవ్వడం వల్ల కూడా యూనిక్ గా ఉంటుంది. అంటే ఒక వివిఐపి దగ్గరికి వెళ్తే, తన ఆఫీస్ గదికి కానీ తన ఇంటికి కానీ వెళ్తే మొదటి చూపులోనే ఆకర్షించేంత అద్భుతంగా ఉంటుంది ఆ గిఫ్ట్. సో ఇది కూడా ఇప్పుడు ఈ యువతరం కొందరు దీన్ని నేర్చుకొని సొంతంగా ఉపాధి పొందుతున్నారు, వాళ్ళు సొంతంగా షాప్స్ కూడా పెట్టుకొని ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనకి రాతి శిల్పాలు చెక్కడం కష్టం అంటారా, లేకపోతే సిల్వర్ ఫిలిగ్రీ కష్టం అంటారా, లేకపోతే దేని కష్టం దానిదే అంటారా? ఖచ్చితంగా దేని కష్టం దానిదే మేడం. కాకుంటే ఈ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కొంత రాతి శిల్పం చెక్కడం ఇంకా కొంత అదనే చెప్పవచ్చు. ఎందుకంటే చాలా ఫోకస్ కావాలి దానికి, దాంట్లో నేర్చుకోవడానికి అంటే ఏదో నేర్చుకుంటాను అనే కంటే కూడా ఖచ్చితంగా కొంత జన్మత వచ్చిన నైపుణ్యం ఉండాలి. అది లేకుండా మాత్రం చేయలేరు. ఆటోమేటిక్గా ఆ జీవం అనేది తెలిసిపోతుంది మేడం. అది ఒక ఒక నైపుణ్యం కలిగిన శిల్పి చెక్కాడా లేదంటే నార్మల్గా ఏదో చేశాడా అనేది తెలిసిపోతుంది. కొందరి వర్క్ ఎట్లా ఉంటుందంటే అసలు మనం ఊహించనివి, అంటే సొంతంగా క్రియేట్ చేస్తారు. నేను మొదట్లో చెప్పినట్టుగా ఒకటే శిల్పంలో మనకి అటు తల్లి ఆవు దూడ ఎలా కనిపిస్తాయో ఇటువైపు తల్లి ఏనుగు పిల్ల ఏనుగు కనిపిస్తాయి. అలాగే అట్లా అది తన సొంత క్రియేటివిటీ, అటువంటిది మళ్ళీ మనకి ఎక్కడ కనిపించదు. అట్లాగే కొన్ని కొన్ని రాళ్లతో చేసిన అంటే ఏమంటారు మేడం, గొలుసులు మాదిరివి. అంటే అసలు రాయిని మనం గొలుసులా చేయలేము, కానీ అటువంటివి కూడా మనకు కనిపిస్తుంటాయి. మామూలుగా ఈ మనం ఈ టూరిస్ట్ స్పాట్లను చూస్తుంటే వాస్తవంగా చెప్పాలంటే కొంత ఉత్తర భారతదేశం కంటే కూడా దక్షిణ భారతదేశం శిల్పకళలో చాలా ప్రసిద్ధి. ఇప్పటికీ ముఖ్యమైన విగ్రహాలు అంటే ఇప్పుడు తెలంగాణలో నిర్మితమవుతున్నటువంటి యాదగిరిగుట్టకు సంబంధించి మొత్తం నిర్మాణాలు కూడా దాదాపుగా అక్కడి నుండి వచ్చిన స్థపతులే ఉన్నారు మేడం. సో ఏంటంటే అంటే అక్కడ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళ ఆ పరంపరని, అంటే పెద్ద ఎత్తున ఉపాధి కోసం కావచ్చు లేదంటే దాని మీద ఉన్న ఆసక్తితోని వాళ్ళు ఆ శిల్పకళ నేర్చుకొని కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ కంటే కూడా. సో ఆటోమేటిక్ గా మనకి తెలుస్తూ ఉంటుంది. ఓకే, అయితే రాజ్ ఇక్కడ ఒక క్వశ్చన్, యువత ఉపాధి అందించే ఇలాంటి కోర్సులు ఆదరిస్తారని మనం అనుకోవచ్చా, అండ్ ముఖ్యంగా యంగ్ జనరేషన్ లో శిల్పకళపై ఎలాంటి అభిప్రాయం ఉందంటారు మీరు? అంటే మేడం నేను గమనించింది అయితే శిల్పకళ ఒక టూరిజం, అంటే ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు అక్కడున్న శిల్పాలను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు, కానీ వాస్తవంగా తమ లోపల ఉన్నటువంటి ఆ కళ, అంటే ఐ మీన్ నేచురల్గా ఉన్నటువంటి కళను చాలా మంది ముందుకు తీసుకెళ్లరు. ఎందుకంటే ఉపాధి అనేది ఈ రోజుల్లో తప్పనిసరి అయిపోయింది. ఇదట్లాగా రాజులు పోయారు, రాజులు ఆదరించే కళలు పోయన్నట్టుగా ఇప్పుడు ఈ మిగిలిన కళని కూడా కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా ఉపాధి అవకాశం ఉండాలి. దీనికి ఒక సమగ్ర ప్రణాళిక అనేది ఉండాలి మేడం. గోపి గారు చెప్పినట్టుగా రాయి అనేది దొరకట్లేదు, అంటే అమృత శిల ఏదైతే ఉందో దాంతో అనేక రకాల విగ్రహాలు వాళ్ళు చేయగలుగుతారు. అది దొరకనప్పుడు ఒక శిల్పి
నిస్సాయుడైపోతాడు. సో దాని అటువంటివి ప్రభుత్వం నుండి రావాలి. మళ్ళీ కళాకారుడికి ఆర్థికంగా కూడా ప్రోత్సాహం ఉండాలి. ఇవి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉపాధి ఉంటుంది. మళ్ళీ మనం గమనించినట్లయితే ఈ ఇప్పుడున్న ట్రెండ్ గమనిస్తే, అంటే వాస్తవం చెప్పాలంటే అది ఇప్పటిదనే కాదు, మొదటి నుండి కూడా ఒక కొత్త నగరం నిర్మితమైన ఒక కొత్త స్థలాన్ని ప్రాముఖ్యత వచ్చే విధంగా చేయాలన్నా మొట్టమొదట అక్కడ ఒక ఐకాన్ ఉండాలి మేడం. అక్కడ ఒక ఐకాన్ అంటే అది తెలిసిపోతుంది. మనం చాలా గమనించవచ్చు, మనం గతంలో వెళ్తే మన ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహం కావచ్చు, బుద్ధుడి విగ్రహం కావచ్చు, ఇప్పుడు గమనించినట్లయితే అమరావతిలో ఉన్నటువంటి విగ్రహం కావచ్చు. ఇట్లా ఒక స్థలానికి ఒక ఐకాన్ అంటే ఆ స్థలం పేరు చెప్పగానే గుర్తొచ్చే విధంగా మనకి కొన్ని ఉంటాయి. రీసెంట్ గా చెప్పాలంటే అక్కడ సబర్మతి అక్కడ కట్టినటువంటి వల్లభాయి పటేల్ గారి విగ్రహం కావచ్చు. అంటే ఒక విగ్రహం వల్ల ఏమవుతుందంటే ఆ నోట్ అయిపోతుంది. ఇప్పుడు నేను న్యూయార్క్, నేను ఎప్పుడు రాలేదు, కానీ న్యూయార్క్ అనగానే ఆటోమేటిక్ గా నాకు ఒక ఐకాన్ గుర్తు వస్తుంది. సో ఇది ఇది ఉపాధి ఉంది దీనికి ఖచ్చితంగా. మళ్ళీ ఈ రోజులో ఒక వచ్చిన కొత్త విషయం ఏంటంటే, ఎవరైనా వారి బంధువులు కానీ దగ్గర తల్లిదండ్రులు కానీ ఎవరైనా అట్లా ఎవరైనా జరిగిపోయినా కూడా, లేదంటే ఎవరైనా కూడా వాళ్ళ మెమరీ పరంగా కూడా వాళ్ళు విగ్రహాలు చేస్తున్నారు. కాకుంటే చేయించుకుంటున్నారు వాళ్ళు, అది మెమరీగా పెట్టుకుంటున్నారు, ఆ విగ్రహాలు చూసుకుంటున్నారు మెమరీగా. ఇటువంటివి చేయాలన్నా కూడా ఎంతో నైపుణ్యం కావాలి, ఆ నైపుణ్యానికి శిక్షణ కావాలి. ఇది మిగతా కోర్సు లాగే, దీని ఒక కోర్స్ లాగా చేసి కంటిన్యూ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, ఫ్యూచర్ కూడా ఉంటుంది మేడం. ఓకే, అయితే ఇంకొకటి, శిల్పకళను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అదే మేడం, మొదట అన్నిటికంటే అంటే ఫస్ట్ విషయం వచ్చేసి ఏ రకంగా ఉపాధి కల్పించగలుగుతుంది, అది అన్నిటికంటే ముఖ్యమైనది. ఇప్పుడు వాస్తవంగా గతంలో కంటే ఇప్పుడు భారతీయ శిల్పకళపై చాలా పెరిగింది, అంటే ఆసక్తి పెరిగింది ప్రపంచ దేశాల్లో. దీనికి సంబంధించి మనం చాలా గమనించవచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మోడర్న్ సైన్స్ చేసినటువంటి కొత్త అంటే అద్భుతమైన ప్రయోగాల్లో మన కణానికి సంబంధించి, సెర్న్కి సంబంధించి ఒక ప్రయోగం జరిగింది ఈ మధ్య. అక్కడ దాని ముందు నటరాజ స్వామి వారి విగ్రహం ఉంటుంది, అది ఒక ఐకాన్ గా పెట్టారు. అది ఎందుకు పెట్టారంటే అందులో ఒక సైన్స్ ఉంది అని వాళ్ళు నమ్మారు. సరే, అది అది వాళ్ళు నమ్మారు, అక్కడ పెట్టడం జరిగింది. సో ఇట్లా ప్రతి అంశంలో కూడా ఒక విగ్రహానికి ప్రాధాన్యత అనేది పెరుగుతోంది. ఈ ప్రాధాన్యతని మొదట గుర్తించాల్సింది ప్రభుత్వాలే. సో ప్రభుత్వాలు గుర్తించినట్లయితే ఖచ్చితంగా అది ఈ కళ ఉన్నటువంటి వ్యక్తులకు ఉపాధితో పాటు ఈ కళను మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం మేడం. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. అంటే కేవలం వాళ్ళ సొంత ఊర్లోనే ఉంటూ చేస్తూ ఒక ఒక కొనుగోలుదారు వస్తేనే ఇవ్వగలిగే స్థాయి నుండి బయటకి అంటే వేరు వేరు దేశాలకి మన కళని ఎక్స్పోర్ట్ చేయగలిగే స్థాయికి తీసుకొచ్చే బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఉంటుంది. దాంట్లో శిల్పుల శ్రమ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు వాస్తవం చెప్పాలంటే వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ కమిట్మెంట్కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. శిల్పం చెక్కేటప్పుడు మొత్తం శిల్పం 95% 99% అయిపోయినాక కూడా అందులో ఏదైనా చిన్న అంటే ఒక చిన్న చిటికెన విరగవచ్చు, లేకుంటే ఏదైనా విరిగినట్లయితే ఆ శిల్పాన్ని వదిలేస్తారు మేడం. అక్కడితో దాన్ని మళ్ళీ అతికించడం చేయరు. అంటే అది అది దేవతా విగ్రహం అయితే మాత్రం దాని జోలికి వెళ్ళరు. ఇటువంటివి నేను చాలా అంటే చాలా మంది అంటే ఇది ఒక కమిట్మెంట్ తో చేసే శిల్పి లక్షణం మేడం. మామూలుగా చాలా మంది అలాగే ఉన్నారు, ఇప్పటికి కూడా అలాగే ఉన్నారు. సో ఇది ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్, అయినా వాళ్ళ కమిట్మెంట్ అనేది ఆ రేంజ్ లో ఉంటుంది. సో అంటే నేను అనుకునేది ఏంటంటే వాళ్ళకి వాళ్ళ కమిట్మెంట్ కి తగ్గట్టుగా ఉపాధి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అద్భుతాలు సాధించగలుగుతారు. మన దీనికి సంబంధించి కూడా అంటే మన ప్రాచీన కళ ఏదైతే ఉందో దాని విశిష్టతని ఖచ్చితంగా ఇంకా తెలియజేయగలుగుతారు. మనం అసలు అంటే వాస్తవం చెప్పాలంటే ఇది ఇప్పటికే ప్రపంచం గుర్తించింది. మనం కాంబోడియాలో ఉండే ప్రపంచ అతిపెద్ద దేవాలయం ఆంకోర్ వాట్ని గమనించినట్లయితే అద్భుతమైన విగ్రహాలు. అప్పటి అప్పటి శిల్పులంతా కూడా భారతదేశం నుండి వెళ్ళిన వాళ్ళే. అట్లా అంటే ఈ ఈ అప్పటి రాజ్యాలు కావచ్చు, అది వాళ్ళు శత్రు దేశానికి చెందిన శిల్పులైనా సరే గౌరవించి నెత్తిన పెట్టుకున్నారు రాజులు. ఎందుకంటే వాళ్ళ కళను అట్లా చేశారు, వాళ్ళు వాళ్ళ కళకు గౌరవం ఇచ్చి కంటిన్యూ చేశారు. సో రాజ్, మీకు ఒక లాస్ట్ క్వశ్చన్.
ఈ మార్కెట్ గ్లోబలైజేషన్ అయిన ఈ తరుణంలో అత్యంత అరుదైన ఈ శిల్పకళ ఎలా అంతర్జాతీయంగా ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది అంటారు? మేడం అంటే దీనికి యాక్చువల్ గా దీనిలో రకరకాల, నేను గమనించింది ఏంటంటే దీనిలో రకరకాల శైలులు ఉన్నాయి. అంటే ద్రవిడ శైలి వేరే రకంగా ఉంటుంది, ఉత్తర భారతీయుల శైలి వేరే రకంగా ఉంటుంది, ఆ కొంత పర్షియన్ శైలి ఇటు వచ్చింది. అంటే వాళ్ళు నేర్చుకుంది మన దగ్గర అయినా కూడా శిల్పకళ, వాళ్ళ శైలి వేరే ఉంటుంది. సో ఇది గుర్తించి ఒక పాలసీని తయారు చేయాల్సి ఉంటుంది. ఒక పాలసీని చేసినట్లయితే ఏ రాయి ఎంతలో పడుతుంది, ఒక శిల్పికి తను ఏ రకంగా తను చేయగలుగుతాడు, తనకు కావాల్సిన పనిముట్లు ఏంటి, తన ఆర్థికంగా పెట్టగలిగే పరిస్థితిలో ఉన్నాడా లేడా, ఇవన్నీ కూడా గమనించి ఒక ఒక ఇండస్ట్రీ లాగా తీసుకొస్తే ఖచ్చితంగా దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దానిలో ఈ దీనికి సంబంధించి అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కొత్త నగరాలు అవుతున్నాయి, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా కొత్త నగరాలు అవుతున్నాయి. అటువంటి కొత్త నగరాలు అయ్యే టైంలో ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ఇక్కడ శిల్పిని తీసుకెళ్ళొచ్చా, లేదంటే వీళ్ళ కళని వాడొచ్చా అక్కడ, ఇటువంటి ప్రభుత్వం గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఒక ఎంబసీ లెవెల్లో జరిగే ప్రక్రియ కాబట్టి, అంటే భారీ ఎత్తున జరిగే ప్రక్రియ కాబట్టి ఒక మామూలు శిల్పి, ఒక గ్రామంలో ఉండే శిల్పి ఇది చేయలేడు. కానీ ఆ అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా తన ప్రతిభను నిరూపించుకుంటాడు. అలాగే నాకు తెలిసినంత వరకు మాత్రం ఈ ఎక్స్పోర్ట్ కి సంబంధించి అంటే ఎట్లా ఉంది, అంటే ఎంత డిమాండ్ ఉంది, ఏ దేశంలో ఎంత డిమాండ్ ఉంది, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, కొత్త ట్రెండ్ ఏంటి. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ మధ్య ఈ మోడర్న్ స్కల్ప్చర్ ఉంది, అంటే ఏంటంటే ఒక భారీ ఎత్తున జరిగే ఒక హోటల్ ఇండస్ట్రీ కావచ్చు, అక్కడ రకరకాల మోడర్న్ ఆర్ట్ కి సంబంధించి శిల్పాలు ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే అవి సహజమైన కళ ఉన్నటువంటి గోపి లాంటి వ్యక్తులు చాలా ఈజీగా చేయగలుగుతారు. అందులో పెద్దగా ఉండదు, అందులో క్రియేటివిటీ ఉంటుంది, అందులో రకరకాల భంగిమలకు సంబంధించి అవి చేయగలుగుతారు. ఈ మా అంటే ఈ రెగ్యులర్ విగ్రహాల కంటే కూడా దేవతామూర్తులు కావచ్చు, లేదంటే ఈ మనుషులకు సంబంధించినటువంటి ఈ విగ్రహాల కంటే కూడా అవి చాలా తేలికగా చేయగలుగుతారు, ఇంత స్కిల్ ఉన్న వీళ్ళు. సో అటువంటి అవకాశాన్ని క్రియేట్ చేయొచ్చు మేడం, చేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపాధి ఉంటుంది, లాంగ్ టర్మ్ లో ఈ కళ అనేది కాపాడిన వాళ్ళు అవుతారు. ఓకే, అయితే యా లాస్ట్ మనకి టైం అయిపోయింది. గోపి గారు మీకు ఒక్క క్వశ్చన్, ఎందుకంటే మీరు మీ ఎంబీఏ మార్కెటింగ్ చేసి ఈ కళలోకి వచ్చారు, సో ప్రెసెంట్ జనరేషన్ కి మీరు ఈ కళ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రెసెంట్ జనరేషన్ కి వచ్చేసి ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు మేడం ఇందులోకి, ఇంట్రెస్ట్ డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంది, శిల్పకళ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ రావచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీ దగ్గరికి ఎవరైనా ఒక అబ్బాయి వచ్చాడు అనుకోండి, ఆయనకి ఇంట్రెస్ట్ మాత్రమే ఉంది కానీ అతనికి శిల్పకళకు సంబంధించి ఏమీ తెలియదు, సో మొత్తం మీరు వాళ్ళకి ఆ నుంచి అమ్మహ వరకు ప్రతి ఒక్కటి మీరే దగ్గర నేర్పిస్తారా? ఫస్ట్ పేషెన్స్ అనేది చూస్తాం మేడం, పేషెన్స్ ఉందా లేదా అని చూస్తాం, దానిపైన ఆధారపడి ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా, శిల్పి ఇచ్చిన వర్క్ మీద కూర్చోగలుగుతారా లేదా అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది 1-2 డేస్ తెలిసిపోతుంది. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. మీ ఇద్దరికి నిజంగా గోపి గారు అండ్ రాజు గారు మీ ఇద్దరికి అసలు ధన్యవాదాలు ఎలా తెలుపుకోవాలో మాకు తెలియట్లేదు, ఎందుకంటే ఈ రోజు మీరు మాకు శిల్పకళ గురించి ఇచ్చిన ఇంత ఇన్ఫర్మేషన్ అసలు నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉందండి. అండ్ మేము అడిగిన వెంటనే మీరు విచ్చేసి చక్కగా మాకు ఇంత మహద్భాగ్యం కలిగించారు, చాలా సంతోషం ఇద్దరికిను. థాంక్ యూ మేడం. మా కూడా శిల్పకళకి మనకి ఇంకా మంచి అభివృద్ధి రావాలని, ఇంకా మీరు అన్నట్టుగా రాజుగా చెప్పినట్టుగా మంచి కోర్స్ వచ్చి ఇండియాలో ఇంకా డెవలప్ అవ్వాలి, ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది ఇతర దేశాలకు కూడా పాకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మేడం, థాంక్ యూ మేడం, మంచి అపార్చునిటీ. థాంక్ యూ సో మచ్, ఇద్దరికి ధన్యవాదాలు అండి. థాంక్ యూ మేడం. ఓకే అండి, బాయ్. బాయ్ బాయ్. సో విన్నారు కదండి ఆత్మీయులు, ఈ రోజు చాలా హాయిగా ఉంది, ప్రశాంతంగా మన శిల్పకళల గురించి అంతరించిపోతున్న శిల్పకళ ఇంకా అంతరించిపోకుండా ఇంకా అభివృద్ధి చెందాలని మీ ముందుకు ఈ ఇద్దరి కళాకారులను తీసుకురావడం జరిగింది. మీకు చాలా మటుకు ఇన్ఫర్మేషన్ అందింది అని అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇంకా మంచి మంచి కళాకారుల్ని మీ ముందుకి తీసుకొస్తానని మీకు మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను.
మనకి సైన్ ఆఫ్ చెప్పేసే టైం అయిపోయింది. విన్నో వినిపించే ప్రవాసానికి గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ రేడియో. స్టే ట్యూన్. సైనింగ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఆర్జే సౌజీ. బాయ్.